హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కళ్యాణ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నుంచి మీరు మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కళ్యాణ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం కస్టమర్ కేర్ నుంచి వచ్చే మనకి అవసరం లేని కాల్స్ ని ఎలా బ్లాక్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేసాం ఏంటంటే అది జియో యూజర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు వచ్చే కాల్స్ని వాళ్ళు బ్లాక్ చేయడానికి కాల్స్ కానీ ఎస్ఎంఎస్ కానీ మనకి కంపెనీ నుంచి తరచుగా వస్తుంటాయి అనమాట మనకి అవసరం లేని కాల్స్ అనేది సో అటువంటి వాటిని ఎలా మనకి బ్లాక్ చేయాలనేది నేను ఒక వీడియో జియో యూజర్స్ కోసం ఒక వీడియో చేశాను సో ప్రజెంట్ మనం చేయబోయే వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఇది అందరికీ వర్తిస్తుంది అనమాట అంటే అన్ని నెట్వర్క్స్ని యూజ్ చేసే వాళ్ళకి ఇది వర్తిస్తుంది సో ఇది కేవలం జియో వాళ్ళకి మాత్రమే కాదు సో అందరికీ ఇది వర్తిస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి దాకా చూడండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలనేది చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే ఈ సర్వీస్ని మనం డిఎన్డి అంటాం అనమాట డిఎన్డి అంటే డు నాట్ డిస్టర్బ్ అని వస్తుంది సో మనల్ని వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి మనం డిఎన్డి సర్వీస్ని అనేది మనం యాక్టివేట్ చేయబోతున్నాం అయితే ఫ్రెండ్స్ దీన్ని ఎలా మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే మనకి రెండు విధాలుగా ఉంటుంది ఒకటి మీరు కాల్ చేసి దీన్ని యాక్టివేట్ చేయించుకోవచ్చు లేదంటే మీరు ఎస్ఎంఎస్ పంపించి కూడా మీరు దీన్ని యాక్టివేట్ చేయించుకోవచ్చు సో కాల్ చేయడానికి నెంబర్ మనకి టోల్ ఫ్రీ నెంబర్ అనమాట మీరు కాల్ చేయాలంటే 1909కి మీరు కాల్ చేసి మీరు రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే వాళ్ళు దీన్ని యాక్టివేట్ చేస్తారనమాట సో కాల్ ద్వారా చేసుకోవడానికి 7 days మనకి టైం పడుతుంది సో దేనికైనా 7 days పడుతుంది సో మీరు కాల్ చేసి అయితే ఈ నెంబర్ నుంచి చేసుకోవచ్చు లేదంటే మీరు ఎస్ఎంఎస్ పంపించి చేయాలనుకుంటే ఈ యాక్టివేషన్ని START 0 అని టైప్ చేసి మీరు 1909కి మెసేజ్ అనేది సెండ్ చేయండి అప్పుడు మీకు ఇది యాక్టివేషన్లోకి తీసుకుంటుంది అనమాట తర్వాత ఫ్రెండ్స్ ఇందులో మనకి రకాలు ఉంటాయి సో మీకు అన్ని కాల్స్ ఇబ్బందికరంగా ఉండవు ఎందుకంటే కొంతమందికి బ్యాంకింగ్ సెక్టర్ నుంచి వచ్చే కాల్స్ అవసరం ఉంటుంది మిగతావి అవసరం ఉండదు ఎలా అంటే మనకి టూరిజం నుంచి వచ్చే కాల్స్ మనకి అవసరం లేదు కమ్యూనికేషన్ అవసరం లేదు లేదంటే కన్స్యూమర్ గూడ్స్ ఇలాంటివి ఉంటాయి అవి మనకి అవసరం లేదు హెల్త్కి సంబంధించిన అవసరం లేదు మనకు కావాల్సింది బ్యాంకింగ్కి సంబంధించిన కొన్ని ప్రైవేటు క్రెడిట్ కార్డ్స్ అలాంటివి యూజ్ ఉంటాయి సో మీకు వాటికి సపరేట్ కావాలంటే మీరు దాన్ని ఒక్కదాన్ని ఉంచుకొని మిగతా వాటిని కూడా మీరు డియాక్టివేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ ఎలా చేయాలనేది నేను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తాను సో ఇవన్నీ మీకు అవసరం ఉంటుంది అలాగే కింద డిస్క్రిప్షన్లో నేను వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను అక్కడ ఇస్తాను సో మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా చూసుకోవచ్చు ఎస్ఎంఎస్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది పైన మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి 1909 అనేది దానికి మనం సెండ్ చేయాలన్నమాట సో మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం బ్యాంకింగ్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ క్రెడిట్ కార్డ్ సంబంధించిన కాల్స్ కానీ ఎస్ఎంఎస్ఎస్ కానీ మీరు డియాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ మెసేజ్ ఎంటర్ చేసే దగ్గర మీరు START అని టైప్ చేసి స్పేస్ ఇవ్వండి స్పేస్ ఇచ్చి మీరు ఇక్కడ 1 అని టైప్ చేసి మీరు మనకి పైన కనిపిస్తుంది కదా 1909కి మీరు మెసేజ్ సెండ్ చేసినట్టయితే మీకు ఇటువంటి కాల్స్ మీకు బ్లాక్ అయిపోతాయి అన్నమాట సెకండ్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు రియల్ ఎస్టేట్కి సంబంధించిన కాల్స్ కానీ మెసేజెస్ కానీ మీరు బ్లాక్ చేయాలనుకుంటే START 2 అని టైప్ చేయండి టైప్ చేసి మీరు మెసేజ్ సెండ్ చేయండి మీరు ఏ నెంబర్ నుంచి పంపిస్తారో సో ఆ నెంబర్కి ఇది యాక్టివేట్ అవుతుంది అనమాట సో రియల్ ఎస్టేట్కి సంబంధించినవి డియాక్టివేట్ అయిపోతాయి సో యాక్టివేట్ అయిపోయి మీకు కాల్స్ రావు తర్వాత మీరు ఎడ్యుకేషన్ సంబంధించిన కాల్స్ కనుక మీరు ఎస్ఎంఎస్ కనుక బ్లాక్ చేయాలనుకుంటే ఇక్కడ START 3 అని టైప్ చేయండి తర్వాత ఫ్రెండ్స్ మీరు హెల్త్కి సంబంధించిన మెసేజెస్ కానీ కాల్స్ కానీ మీరు బ్లాక్ చేయాలనుకుంటే ఇక్కడ START 4 అని టైప్ చేసి సేమ్ నెంబర్ ఫ్రెండ్స్ మీరు 1909కే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీరు కన్స్యూమర్ గూడ్స్ అలాగే ఆటోమొబైల్ సంబంధించిన కాల్స్ కానీ అలాగే మెసేజెస్ కానీ మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే మీకు రాకుండా ఉండాలంటే మీరు ఇక్కడ START 5 అని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఫ్రెండ్స్ మనకి కమ్యూనికేషన్ అలాగే బ్రాడ్కాస్టింగ్ ఎంటర్టైన్మెంట్ ఐటీ సంబంధించిన కాల్స్ ఎస్ఎంఎస్ఎస్ రాకుండా ఉండాలంటే START 6 అని చెప్పి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఫ్రెండ్స్ మనకి టూరిజం అలాగే ఇటువంటి దాన్ని మనం అంటే టూరిజం కి సంబంధించిన కాల్స్ వస్తుంటాయి, మెసేజెస్ ఉంటాయి. సో అటువంటి వాటిని బ్లాక్ చేయాలనుకుంటే 7 అని టైప్ చేసి మీరు స్టార్ట్ స్పేస్ 7 అని టైప్ చేసి మీరు 1909 సెండ్ చేస్తే మీకు ఈ డిఎన్డి అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో టోటల్గా మీరు అన్ని సర్వీసెస్ క్లోజ్ చేయాలనుకుంటే మాత్రం స్టార్ట్ స్పేస్ 0 అని టైప్ చేయండి, మీకు అన్ని కాల్స్ అనేది బ్లాక్ అయిపోతాయి అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి నా నుండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా పొందండి.